తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ కి సెలబ్రిటీ హోదా వచ్చిందంటే అది సుమ కారణంగానే చెప్పాలి. కొద్ది కాలంలోనే బిల్లు తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సుమ. మాటలకి తడుముకోకుండా ఎంతో చలాకీగా సమయస్ఫూర్తితో వ్యవహరించే సుమకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినీ హీరోయిన్ కెరీర్ మొదలుపెట్టిన సుమ మళ్లీ టెలివిజన్ రంగానికి వచ్చి యాంకర్గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకుంటుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. జన్మతః మలయాళి అయినా చిన్నతనంలోనే హైదరాబాద్లో స్థిరపడడంతో తెలుగు అమోఘంగా మాట్లాడగలుగుతుంది సుమ. ఇక సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న రాజీవ్ కనకాలతో వివాహం తర్వాత తెలుగు గడ్డని మెట్టినిలుగా మార్చేసుకుంది. కేవలం యాంకర్గానే సుమ భారీ ఆదాయం కళ్ళజూస్తుందంటే అత్యయక్తి కాదు. టీవీ షోలు మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్లకు కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ ఆర్థికంగా బాగా నిలదొక్కుంది. అయితే ఎంత సంపాదించినా సుమ సామాజిక స్పృహను మాత్రం విడవలేదు. ప్రకృతి విపత్తుల సమయంలో నేనున్నానంటూ ముందుకొచ్చి లక్షల రూపాయల విరాళాలు ఇవ్వటమే కాదు, అవసరంలో ఉన్న వాళ్ళ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతుంది. ఇటీవలే శ్రీకాకుళం జిల్లాని తిత్లీ తుఫాన్ అతలాకుతలం చేయడం తెలిసిందే. అయితే జిల్లాలోని కొత్తూరు మండలం కలికం గ్రామంలో జగన్నాథం అనే నిరుపేద వృద్ధుడికి చెందిన ఇల్లు కూడా కూలిపోయింది. దాంతో జగన్నాథం కుటుంబానికి నిల్వ నీడ లేకుండా పోయింది. భార్యతో కలిసి కొప్పుకూలిపోయిన గోడల మధ్యనే దీనంగా బతుకుతున్నాడు. ఈ విషయాన్ని తన కార్ డ్రైవర్ ద్వారా తెలుసుకున్న సుమ చలించిపోయింది. సుమ కార్ డ్రైవర్ది కూడా కలిగాం గ్రామమే. దాంతో అతని విషయాన్ని సుమకు తెలిపాడు. వెంటనే స్పందించిన సుమ జగన్నాథానికి కొత్త ఇల్లు కట్టించేందుకు ముందుకొచ్చింది. ఆ బాధ్యతని తన కార్ డ్రైవర్కి అప్పగించింది. ప్రస్తుతం కొత్త ఇల్లు నిర్మాణం జరుపుకుంటోంది. లేటెస్ట్గా నిర్మాణ పనుల గురించి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సుమ మంచి మనసుని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.